జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. వైభవ్ జ్యువెలర్స్ వారి జ్యువెలరీ ఎగ్జిబిషన్ కు ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. వైవిధ్యభరిత యాంటిక్ డైమండ్స్ స్టోన్ స్టడ్డెడ్ బంగారు ఆభరణముల ప్రత్యేక ప్రదర్శన మరియు అమ్మకము. ప్రదర్శన వేదిక మర్చెంట్స్ అసోసియేషన్ భవన్, రెడ్ కాన్వెంట్ స్ట్రీట్, తుని. తేదీ 26 మరియు 27 ఫిబ్రవరి, శని మరియు ఆదివారాలలో. సమయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. బంగారు ఆభరణముల ప్రత్యేక కలెక్షన్స్ కొరకు విచ్చేయండి అతి విశిష్టమైన డైమండ్ జ్యువెలరీ ప్రత్యేక ప్రదర్శన మరియు 925 స్టెర్లింగ్ వెండి వస్తువులు 100% తిరిగి కొనుగోలు హామీతో అమ్మకము. పాత బంగారం మార్పిడి సదుపాయం కూడా కలదు. వైభవ్ జ్యువెలర్స్ కోస్తా ఆంధ్ర అంతటా మరియు హైదరాబాద్. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి స్వామీజీ విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండేందుకు అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజా కార్యక్రమం గత 10 రోజులుగా 50 మంది ఋత్వికులచే 40 బస్తాల కోటి తులసి దళాలతో స్వామివారికి కోటి తులసి అర్చన నిర్వహించారు. ఈ కోటి తులసి పూజా ముగింపు ఉత్సవంకు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఆలయ పండితులు మహాపూర్ణాహుతి గావించారు. అనంతరం స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణ గావించారు. అన్నవరం ఆలయంతో గత దశాబ్ద కాలం నుండి విశాఖ శారదా పీఠం అనుబంధమై ఉందని, ఆలయంలో జరిగే వైదిక కార్యక్రమాలకు పూజాధికారులు తమ పీఠం తరపున సహాయ సహకారాలు ఉంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథ్, స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, ఆలయ అధికారులు, ఆలయ పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందారు. ఈ పంచారామాలు పాదయాత్ర చేయాలని అనుకున్నప్పుడు దాన్ని ఎవరో పరిచయం కాదు. నన్ను వెతుక్కొని విశాఖ శ్రీ శారదా పీఠానికి రాఘవంత రవిశర్మ ఆ రోజుల్లో ఎందుకో ఆయనకి నా మీద చాలా విపరీతమైన నమ్మకాలతో అందరికీ పంచిపెట్టే ఫోటోలు డాలర్స్ ఉచితంగా తయారు చేసి పీఠానికి మొట్టమొదటిగా అందించి మా విశాఖ శ్రీ శారదా పీఠంతో ఎంతో అనుబంధం పెంచుకున్నారు.